నిన్న పవన్ కళ్యాణ్ గారు నారాహి యాత్రలో నారాయణ బండి మీద ఎక్కి ద్వారంపూడి అని జపం చేస్తున్నాడు. నారావారి వాహనంలో ద్వారంపూడి వారి జపం చేయడం జరుగుతుంది. పూర్తి స్క్రిప్టు తెలుగుదేశం పార్టీ నుంచి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆదేశాలతో ఆయన ఇక్కడ మాట్లాడటం జరుగుతుంది. సో కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. ఎందుకంటే అక్కడి నుంచి ఫోన్లో చెప్తున్నారో ఎలా చెప్తున్నారో ఈయన ఏం రాసుకున్నారో తెలీదు. మాట్లాడేది ఒకటి, లేనిపోని మాటలు, లేనిపోని నిందలు మామేదేటు పవన్ కళ్యాణ్కి తెలుగుదేశం పార్టీ వారిలాగే పవన్ కళ్యాణ్కి కూడా అలవాటైపోయింది. నేను నా మీద వ్యక్తిగతంగా మీకు ఏమనుంటే మనం చూసుకుందాం. నేను పోటీ చేయమని అడిగాను, మీరు తోకముడి తెలిపారు. వ్యక్తిగతంగా ఏంటో మనం చూసుకుందాం. కానీ నాకు ఉన్నటువంటి బాధాకరమైన విషయం ఏంటంటే, గంజాయి అనేది కాకినాడలో ఉండిపోయిందని, గంజాయికి హబ్ కాకినాడ అయిపోయిందని, రైస్ ఎక్స్పోర్ట్ అంటే దొంగ రైస్ ఎక్స్పోర్ట్ కాకినాడ నుంచి వెళ్తుందని మీరు మా కాకినాడ పట్టణానికి చాలా చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వారు గతంలో చెడ్డ పేరు తీసుకొస్తే అన్ని సంఘాల వారు ఖండించారు. మరలా అప్పుడు మీరు కాకినాడ పట్టణానికి తెలుగుదేశం పార్టీ ఏదైతే చంద్రబాబు లాంటి కుక్క మురిగాడో ఆ కుక్క మురిగిందని మళ్ళీ మీరు మురుగుతున్నారు ఈరోజు. వ్యక్తిగతంగా ఉంటే ఎస్ మనం అందరం చూసుకుందాం. వ్యక్తిగతంగా ఉంటే ఏముంది, ఎలక్షన్లే కదా అల్టిమేటు. ఆ ఎలక్షన్లో రమ్మని ఈరోజు కాదు, నేను అదే స్టాండ్ నిలబడి ఉంటాం కూడా. మీరు అది నిలబడలే, మీరు చెప్పలే, తేల్చుకుందాం అన్నాను. దయచేసి మా కాకినాడ పట్టణానికి చెడ్డ పేరు తీసుకొచ్చే కార్యక్రమం చేయకండి. ఉన్నట్టుగా మాట్లాడండి. లేనిపోని అభూత కల్పనలు చంద్రబాబు నాయుడు చెప్పాడు కదని మీరు మాట్లాడటం కరెక్ట్ కాదు. దేశంలోనే బెస్ట్ లివింగ్ సిటీగా 4వ స్థానం వచ్చింది కాకినాడకి. ఎప్పుడది? నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చింది. అది గతంలో లేదు. గతంలో నేను ఎమ్మెల్యే అయిన 1 or 2 ఇయర్స్లో బెస్ట్ లివింగ్ సిటీ ఇన్ ద కంట్రీ 9th ప్లేస్ వచ్చింది. రీసెంట్గా వచ్చినటువంటి వాటిల్లో బెస్ట్ లివింగ్ సిటీ ఇన్ ద కంట్రీ ఇన్ ఇండియా 4వ స్థానం వచ్చింది కాకినాడ. ఇంత మంచి కాకినాడకి వ్యక్తిగతంగా నేను మీ వాళ్ళని కొట్టేనేనో, లేకపోతే చంద్రబాబుని తిట్టేనేనో, ఇవన్నీ వ్యక్తిగతంగా మీరు చంద్రబాబు నాయుడు కుమ్మక్కయ్యి హైదరాబాద్లో రీసెంట్ అయిన మీటింగ్లో మీరు మాట్లాడుకుని ఒక ప్యాకేజీకి ఫిక్స్ అయ్యి మీరు వచ్చి నారాహి వాహనంలో వచ్చి ద్వారంపూడి జపం చేస్తున్నారు. దయచేసి వ్యక్తిగతంగా ఉంటే చూసేసుకుందాం. ఒకటి దీన్ని పులిస్తా పెట్టాలా? మీరు వచ్చినారంటే వచ్చి కాకినాడలో పోటీ చేసేయండి. నేను ఇప్పటికైనా రెడీగా ఉన్నాను. నిన్న కూడా నేను విజయవాడ వెళ్ళినప్పుడు మా నాయకులతో మాట్లాడుకున్నాం. అందరూ కూడా ఆశీర్వదించారు నన్ను. పవన్ కళ్యాణ్ అయితే పోటీ చేశారు, రెడీ. సో నాకు ఆశీర్వాదాలు వచ్చినాయి. సో మీకు ఆశీర్వాదాలు లోకేష్ తమ్ముడు ఇవ్వాలి, చంద్రబాబు పెద్దనాన్న ఇవ్వాలి. సో దయచేసి చంద్రబాబు పెద్దనాన్నతో మాట్లాడుకుని, లోకేష్ తమ్ముడితో కూడా మాట్లాడుకుని మీరు పర్మిషన్ తెచ్చుకుని పోటీ చేస్తే నేను చాలా సిద్ధంగా ఉన్నానని మా నాయకత్వం అయితే ఒప్పుకుంది. నేను సిద్ధంగా ఉన్నానని మీకు తెలియజేసుకుంటున్నాను. ఫైనల్గా ఒకటి నేను చెప్పేది ఏంటంటే, లేనిపోయిన అబండాలు వేస్తే కుదరదు. మా కాకినాడ పట్టణాన్ని దయచేసి పాడు చేయొద్దు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కొండబాబు ఒక బోట్ అంటూ పోతే ఆ బోట్లో తెల్లని పొగ, డీజిల్ అంటుకుంటే తెల్లగా పొగొస్తుంది ఆటోమేటిక్గా. ఆ తెల్లని పొగొస్తే అందులో మాదక ద్రవ్యాలు ఉన్నాయని, అందుకనే ఆ బోట్ అంటుపోయిందని పిచ్చి పిచ్చి ప్రకల్పాలు పలికారు. ప్రజలు తిరగబడ్డారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజలు తిరగబడ్డారు. అదేవిధంగా ఆ విధమైనటువంటి మార్పు మా కాకినాడ పట్టణంలో చూస్తారు. కాకినాడ పట్టణాన్ని ఎంత బాగుంది, ఎంత బాగా చేస్తాం అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? బెస్ట్ లివింగ్ సిటీ ఇన్ ద కంట్రీ, ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి మీకు? దయచేసి మా యొక్క కాకినాడ పరువు ప్రతిష్టని ఈ గంజాయి అని, రైస్ స్మగ్లింగ్ అని దయచేసి మాట్లాడద్దు. అటువంటిది ఇక్కడ లేదు. ఉంటే మీరు కాదు, నేను ఒప్పుకోను. నా నైజం ఇంకా మీకు తెలీదు. నేను ఒప్పుకోను, లంచాలు ఒప్పుకోను, ఎవడన్నా అవినీతి చేస్తే ఒప్పుకోను, ఇటువంటి మాదక ద్రవ్యాలు కానీ ఎవరన్నా రౌడీజాన్ని కానీ నేను సహించను. కాకినాడ పట్టణం నన్ను ప్రజలందరూ ఎన్నుకున్నారు. నా మీద నమ్మకం ఉంది, నేను కంట్రోల్ చేయగలనని, అదే డెవలప్మెంట్ కూడా చేయగలనని నమ్మకం ఉంది కాబట్టి ప్రజలు నన్ను రెండోసారికి అత్యధిక మెజార్టీతో గెలిపించారు. కనుక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి కానీ, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కానీ నేను విన్నవించుకున్నది ఒకటే, దయచేసి లేనిపోయిన అపోహలు చేయొద్దని తెలియజేసుకుంటూ నిన్న मरी పవన్ కళ్యాణ్ ఎవడెత్తాడో తెలుసుకుంటున్నాను ఫస్ట్ పవన్ కళ్యాణ్ అనకూడదు ఎందుకంటే వాళ్ళ సినిమా యాక్టర్లు డైలాగ్ రానిస్తే ఇలా మేకప్ చేసుకుంటూ చదివేసి టకటక డెలివరీ చేసేట వాళ్ళ పని ఆ డైరెక్టర్ గారు తిట్టండి తిడతాడు కొట్టండి కొడతాడు పొగడమంటే పొగుడతాడు అంతా కూడా వాళ్ళు ఒక డైరెక్టర్ కంట్రోల్ ఉండిపోతారు అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఎవరు రాస్తారో తెలియదు ఎన్ని ఎవరు చెప్తారో తెలియదు ఫస్ట్ అతను అనాలి మనం కాగడపట్నానికి చెడ్డ పేరు తీసుకొస్తుంది ఎవరు అంటే మాట్లాడే పవన్ కళ్యాణ్ కన్నా స్క్రిప్ట్ ఇస్తున్నవాడు మెయిన్ పోనీ స్క్రిప్ట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక రకంగా ఉండొచ్చు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను ముఖ్యమంత్రి అవుతానంటున్నావు ప్రజల ముఖ్యమంత్రి చేయమంటున్నావు పోనీ లేదు ఎమ్మెల్యేని చేయమంటున్నావు ఒక ఎమ్మెల్యే అవ్వాలని కోరుకుండి ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నవాడు నువ్వు మాట్లాడే మాటలు ఇవా ఏమంటావు కాకినాడలో ద్వారంపూడి కుటుంబం ద్వారా రైస్ అంతా ఎక్స్పోర్ట్ అయిపోతుంది ప్రతి రైతు పండించే ప్రతి రైతు కూడా ఒక ధాన్యం బస్తా మాకు ఇస్తున్నాడంట మరి ఈస్ట్ గోదావరి రైతులు అమాయకులు ఇవ్వడానికి ఎవరు చెప్తాడా నీకు ఎన్ని రైస్ ఇండస్ట్రీలో మా కుటుంబం 50 సంవత్సరాలు ఉంది మా ప్రధానమైన ఇండస్ట్రీయే రైస్ మిల్లు కానీ ఈరోజు మా ఇంట్లో ఎవ్వరం కూడా 20 సంవత్సరాలు రైస్ ఇండస్ట్రీలో లేవు రైస్ ఇండస్ట్రీలు లేవు మా మిల్లులన్నీ కూడా మేము అద్దెకిచ్చేసుకున్నాం కొన్ని మిల్లులు తీసేసాం గోడౌన్ కింద మార్చేసాం వేరే హౌస్ కింద కూడా కొన్ని మిల్లు మార్చేసాం ఏది కూడా ఒక్క మిల్లు కూడా మేము రన్ చేయట్లేదు రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం రైస్ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు కూడా కాకినాడ పట్టణం నుంచి కాకినాడ పోర్ట్ నుంచి ఇప్పటికి 55 లక్షల టన్ను కాకినాడ పట్టణం నుంచి ఎగుమతి అయితే అందులో మా కంపెనీ అంటే 55 లక్షల టన్నుల్లో సారీ 13 లక్షల టన్నులు 13,40,000 టన్నుల్లో మా కంపెనీ చేసింది 1,86,000 టన్నే మేము ఏ ప్లేస్లో ఉన్నామో తెలుసా మొత్తం రైస్ అంతా మేము దోపిడీ చేసేస్తున్నాం రైస్ అంతా మేము పంపించేస్తాం అన్నాడు కదా ఈ పవన్ కళ్యాణ్ ఈ ఎక్స్పోర్ట్లో మేము కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎక్స్పోర్ట్ చేసాం తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత మీ పెద్దనాన్న నువ్వు కలిసి 2014లో వచ్చినటువంటి అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎక్స్పోర్ట్ చేసాం ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఇది ఎక్స్పోర్టే మాకు కొత్త కాదు మాకు 20 సంవత్సరాలు రైస్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఉన్నాం మేము మాకున్నటువంటి పొజిషన్ ఏంటంటే 8వ పొజిషన్ దీనికన్నా బాంబే కంపెనీ అంటే ఢిల్లీ కంపెనీ సత్యం బాలాజీ పట్టాభి ఓలమ్మ ఐటీసీ సరళ వీళ్ళందరూ దొంగపరం చేస్తారా వీళ్ళందరూనే దొంగలేసుకునేస్తారా అవగాహన లేకుండా మాట్లాడితే ఇలా లేదా నీకు ఎవడైతే అడ్వైస్ ఇస్తారో నా దగ్గర పంపించిన కాగితరిస్తాను లేదు నా దగ్గర పంపించిన నీ మొహమాట అనుకో ప్రతి రికార్డెడ్ కస్టమ్ ఆఫీసులు ఉంటుంది లేదా డీజీఎఫ్టీలో కూడా ఉంటుంది తీసుకో ఎవడెంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు ఇంకో విషయం నేనేది ఏంటంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రతి రైతు మా బస్తా ఇచ్చేస్తే ఆ బస్తాను మేము ఆడించేసి మిల్లు తిప్పేసి మేము ఎక్స్పోర్ట్ చేస్తాం అనుకుంటాడు ఆయన అలా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డైరెక్ట్గా రైస్ మిల్లరు పేడిపోయిన పరిస్థితి లేదు ఆర్బీకే సెంటర్ ద్వారా వాళ్ళు అలాట్ చేస్తారు ఏ మిల్లుకి వెళ్ళాలో పోనీ ఏ మిల్లుకి వెళ్ళినా మిల్లు మాయ కాదు మేమేమి మిల్లు రన్ చేయట్లే ప్రతి రైస్ మిల్లు ఇప్పుడు కాదు 20 సంవత్సరాలు లీజ్ అగ్రిమెంట్ ఉన్నాయి నా దగ్గర లీజ్ అగ్రిమెంట్ చూపిస్తాను ఇప్పుడు నువ్వు వచ్చావు కదా అని ఇచ్చేసి మాట్లాడుకుంటావు నువ్వు ఏ మాట మాట్లాడినా అది ఖచ్చితం నిజం అది కనుక అన్నటి లీజ్ అగ్రిమెంట్లు ఉన్నాయి 20 సంవత్సరాలు మా రైస్ మిల్స్ అధికించేస్తున్నాం కూర్చున్నాం మేము ఈ ఎక్స్పోర్ట్ ఏదైతే చేస్తామో ప్రతి రోజు కస్టమ్స్లో ఉంటుంది డీజీఎఫ్టీలో కూడా ఉంటుంది అన్నీ కూడా దయచేసి తెలుసుకోండి అదేవిధంగా ఈ ఎక్స్పోర్ట్ అంతా నిజంగానే ఆంధ్రది అనుకున్నాం మేము ఏదో ఇన్వాల్వ్ అయిపోదాం అనుకున్నాం అసలు ఆంధ్ర నుంచి వస్తే 10%ఏ నీకు ఆ ఫిగర్స్ కూడా ఉంటాయి అక్కడ రైల్వేలో కానీ లేదా లారీ ద్వారా వచ్చింది కానీ ఆంధ్ర నుంచి వచ్చింది 10%ఏ మిగతాదంతా కూడా ఛత్తీస్గఢ్ ఎక్కువ ఛత్తీస్గఢ్ బీహార్ బెంగాల్ మన పక్క రాష్ట్రాలు తెలంగాణ అన్ని చోట్ల నుంచి వస్తే అదంతా కలిపి 90% రైస్